ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు మూడవ బుధవారము నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయుని నీ రాజ్యమునకు అధిపతిని చేసేదను మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు లో ప్రభు వాక్కు నా తానుతో ఇట్లు చెప్పెను నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభు ఇట్లు సెలవు ఇచ్చుచున్నాడని చెప్పుము నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా నేను ఇస్రాయలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చిన నాటి నుండి నేటి వరకు గుడారమున వసించుచూ వచ్చి తినే కానీ మందిరమున వసించి నేను ఇస్రాయలీలకు అధిపతులనుగా నియమించిన న్యాయాధిపతులతో నాకు దేవదారు మందిరము నిర్మింపరైతిరి కదా అని నా ప్రయాణములెందైననూ పలికియుంటినా కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇస్రాయేలీలకు నాయకుని చేసి నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చి తిని భూమి మీద మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగును నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని నా ప్రజలైన ఇజ్రాయేలీలకు ఒక సలము సిద్ధము చేసి తిని నట నెలకొలదను నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఇక ఒంటి మీద రారుం నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును నేనే నీకొక మందిరము నిర్మింతును నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను అతని ఏలుబడిని ధృవపరచెదను అతడు నాకు మందిరము నిర్మించును నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను నేను అతనికి తండ్రినయ్యదను అతడు నా కుమారుడగును అతడు తప్పు చేసే నేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును మునుపు నేను నిరాకరించిన సౌలును కరుణింపనైతిని కానీ నేనెల్లప్పుడూ నీ కుమారునిపై కృపచూపుదును నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఈ రీతిగా దేవుడు దర్శనమున తెలియచేసిన సంగతులన్నింటినీ నా తాను దావీదునకు ఎరుకపరచెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనము వరకు ఎస్ మరల గలిలియా సరస్సు తీరమున బోధింప ఆరంభించెను జనులు గుంపులు గుంపులుగా ఆయన ఎద్దుకు వచ్చుట వలన ఆయన ఒక నెక్కి కూర్చుండెను జనసమూహము సరస్సు నుండెను ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను విత్తువాడు ఒకడు విత్తనములు వెదజెల్లుటకు బయలుదేరెను అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను అందుచే అవి వెంటనే మొలకెత్తెను కాని ఎండవేడిమికి మాడి వేరులేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ పొదులు ఎదిగి వానిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు ఇంకా కొన్ని సారవంతముగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై ముప్పదంతులుగాను అరువదంతులుగాను నూరంతులుగాను ఫలించెను వినుటకు వినులున్నవాడు వినునుగాక యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ ఉపమానమును విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన ఎద్దుకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి దేవుని రాజ్యము యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది కాని ఎంతగా చూచినను ఇతరులు గమనింపకుండుటకు ఎంతగా వినినను గ్రహించకుండుటకు హృదయ పరివర్తనతో పరిహారమును పొందకుండుటకు ఈ విషయములన్నీ ఇంతవరకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా అటులైన ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు ఆలకింపుడు విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు కొందరు త్రోవప్రక్కపడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కు అను విత్తనము వారియందు విత్తబడుచున్నది కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును కొందరు నేలపై పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు కాని వారిలో వేరులేనందున వారు కాలము మాత్రమే నిలుతురు ఆ వాక్కు నిమిత్తమై శ్రమలైనను హింస అయినను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు కొందరు ముండ్లపదలో పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కును విందురు కాని లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వానియందు ప్రవేశించి వాక్కును అణిచివేయును కనుక వారు ఫలము ఫలమునీయరు ఇంకా కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు వాక్యమును విని అంగీకరించి ముప్పదంతులుగా అరువదంతులుగా నూరంతులుగా ఫలమును ఎత్తురు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక